ఈరోజు హవేలీ గణపూర్ మండలంలోని పోచారం డ్యాంలో మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మత్స్యశాఖ అధికారులతో కలిసి 12,48,000 చేప పిల్లలను 6,20,000 రొయ్య పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలోని అన్ని వర్గాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ అభిలాష అన్నారు. గతంలో మత్స్య సంపద ఆంధ్ర ప్రాంతానికే పరిమితమైందని ఆ చరిత్రను తిరగరాసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. మత్స్యకారుల అభివృద్ధికై అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, మత్స్యశాఖ ఏడీ రజని, మండల కోఆప్షన్ సభ్యులు కలేత్, మండల సర్పంచులు రాజేందర్ రెడ్డి, మంద శ్రీహరి, యామిరెడ్డి, చెన్నాగౌడ్, మండల తెరాస నాయకులు రామచంద్రారెడ్డి, మేకల సాయిలు, నరేందర్ రెడ్డి, రాజు, సిద్ధిరెడ్డి, రాంజా, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకురావడం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలి, అన్ని వర్గాల వారిని ఆర్థికంగా ఎదిగే విధంగా చేయాలని ముఖ్యమంత్రి గారి అభిలాష. దానికి అనుగుణంగానే మరి అన్ని వర్గాల వారికి కూడా ఏదో రూపంలో, ఏదో ఒక పథక రూపంలో మరి వాళ్ళని ఆర్థికంగా ఎదిగే విధంగా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మత్స్య సంపద, గతంలో మత్స్య సంపద అంటే ఆంధ్ర ప్రాంతానికి పరిమితమై ఉండేది, ఆంధ్ర ప్రాంతంలో మాత్రమే చేపల సంపద ఉంటుంది అనేది ఒక భావన ఉండేది. దాన్ని తిరగరాసిన చరిత్ర గౌరవ కేసీఆర్ గారిది. తెలంగాణ రాష్ట్రంలో మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగుపరిచి పట్ట చినుకు పట్టట్టు ఒడిసి పట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కూడా కొన్ని చెరువులను నింపి ఆ చెరువులలో ఫ్రీగా చేప పిల్లలను కూడా వేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ రొయ్యలు కానీ చేప పిల్లలు కానీ మెదక్ జిల్లాలో అత్యంత ప్రాశస్తం చెందినవిగా మరి సింగూరు కావచ్చు, అదేవిధంగా పోచారం డ్యామ్ కావచ్చు, గణపురంలో కావచ్చు, మిగతా కొంటూరు లాంటి చెరువులలో కావచ్చు, హల్దీ వాగులో కావచ్చు, అంతటా కూడా చెక్ డ్యాంలు ఉన్న దగ్గర కూడా ఇప్పుడు చేపలను పెంచడం అనేది జరుగుతూ ఉంది. మరి గతంలో చేపలంటే కనబడని తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చేపలు మరి ఆహారంగా అధికంగా అమ్ముడుకోవడం కానీ మన ముదిరాజులకు కానీ బెస్తవారికి కానీ ఆర్థికంగా ఎదిగే విధంగా వారికి సాయ సహకారాలు అందించే విధంగా ప్రభుత్వం ఉచితంగా చేపల పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. కట్ల కావచ్చు, రవ్వు కావచ్చు, బొచ్చ కావచ్చు, పెంపకంకి అనువుగా ఉండే అన్నిటిని కూడా మరి ఇక్కడికి సప్లై చేసి మరి ఇక్కడ మనము చెరువులలో వేయడం జరుగుతూ ఉంది. మరి రాబోయే కాలంలో ఇక్కడ విత్తనోత్పత్తి కూడా జరగబోతూ ఉంది. మెదక్లో కొద్దిగా విత్తనోత్పత్తిని ప్రారంభించినాం, అదేవిధంగా సంగారెడ్డిలో కూడా విత్తనోత్పత్తి జరుగుతూ ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో విత్తనోత్పత్తి కార్యక్రమం కూడా ప్రారంభమైంది. ఇక్కడే విత్తనోత్పత్తి చేసి ఇక్కడ పిల్లలను, ఇక్కడే చేప పిల్లలను ఇక్కడ చెరువులలో వేయాలని గవర్నమెంట్ యొక్క అభిలాష, దానికి అనుగుణంగానే జరుగుతూ ఉంది. అదేవిధంగా రొయ్యల పెంపకం కూడా, అసలు రొయ్యలంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన రొయ్యలుగా భావించే వాళ్ళు, కానీ ఇక్కడ పోచారం డ్యాంలో ఈరోజు దాదాపు మరి 6,28,000 రొయ్యలను ఇక్కడ వేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి చేప పిల్లలను కూడా ఇక్కడ దాదాపుగా 12,48,000 చేప పిల్లలను ఈరోజు మనం దీంట్లో పెంపకం కోసం అని చెప్పి ఇవ్వడం జరిగింది. నేను మత్స్యకారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కొత్త సొసైటీలు ఏర్పాటు అవుతూ ఉన్నాయి. కొత్త సొసైటీలలో పాత సొసైటీలను మెంబర్స్ని చేర్చుకోండి. కొత్తగా మెంబర్స్ చేసే అవకాశం ఉంది. కొత్తగా కొన్ని సొసైటీలను విడివిడిగా గ్రామానికి ఒకటి చొప్పున చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ ఎటువంటి గొడవలు లేకుండా అందరూ కూడా కొత్త సొసైటీలు ఏర్పాటు చేసుకోవాలి. ముదిరాజు సోదరులను, బెస్తవారిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎక్కడ ఉన్నా కలిసి చేసుకోండి. అంటే బెస్తవారు ఉన్న